శ్రీలంక బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఏజ్ తగ్గ మనుషులు వాళ్ళ యొక్క మాటలు చెప్పిన వాళ్ళు కావాలి. అండి, నా పేరు సంజీవ్ అయ్య, జాయింట్ జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ జోన్, సికింద్రాబాద్. నేను ఐఆర్సీటీసీ తరఫున ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి ఒక భారతదర్శన్ ట్రైన్ అనే స్పెషల్ ట్రైన్ అలాట్ చేసింది. ఈ ట్రైన్ గురించి విశాఖపట్నం నుంచి దక్షిణ భారత యాత్ర అనే పేరుతో భారతదర్శన్ ట్రైన్ను 8/5/2020 స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ 8/5/2020 విశాఖపట్నం నుంచి బయలుదేరి తిరుచిరాపల్లి వెళ్ళి, తిరుచిరాపల్లిలో శ్రీరంగం టెంపుల్, బృహదీశ్వర టెంపుల్ చూసుకొని రామేశ్వరం వెళ్తుంది. రామేశ్వరంలో జ్యోతిర్లింగ టెంపుల్ అయినటువంటి శ్రీ రామనాథస్వామి టెంపుల్ను చూసుకొని కన్యాకుమారి వెళ్ళి, కన్యాకుమారి అమ్మన్ టెంపుల్, వివేకానంద రాక్ మెమోరియల్, మిగతా ప్రదేశాలను చూసుకొని త్రివేంద్రంలోని శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ను దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురై వచ్చి మధుర మీనాక్షి టెంపుల్ను దర్శించుకొని చెంగల్పట్టు అనే ఊరికి వస్తారు. చెంగల్పట్టులో మహాబలిపురము, కాంచీపురము దర్శించుకొని తిరిగి తిరుపతికి వస్తారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, శ్రీకాళహస్తి టెంపుల్ను కూడా దర్శించుకొని 18/5/2020 తిరిగి విశాఖపట్నానికి వస్తారు. ఈ ట్రైన్లో 12 స్లీపర్ బోగీలు, ఒక ఏసీ 3 టైరు, ఒక ప్యాంట్రీ కారు ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న ప్రజలకి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. భోజన సదుపాయము, ట్రైన్ల రిజర్వేషన్ సదుపాయము, దిగిన తర్వాత రోడ్డు ప్రయాణము, తర్వాత స్నానాలు చేయడానికి, ఉండటానికి, బస్సు చేయడానికి అకామిడేషను, తర్వాత వీళ్ళకు టూర్ ఎస్కార్టు, టూర్ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఇవన్నీ కలిపి స్లీపర్ క్లాసులు వచ్చేసి 10,395 రూపాయలు, ఏసీ 3 టైర్ వచ్చేసి 12,915 రూపాయలు ఉంటుంది. ఇంత తక్కువ ధరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసింది రేట్స్ ఇవన్నీ. కాబట్టి విశాఖపట్నం ప్రజలు ఈ భారత్ దర్శన్ అనే ట్రైన్ని దక్షిణ భారత యాత్ర అనే పేరు మీద రన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని విశాఖపట్నం ప్రజల్ని కోరుకుంటున్నాము. నమస్కారం అండి. సార్ ఇప్పుడు భారత దర్శన్ గురించి చెప్పారు, అలాగే మన దక్షిణ భారత చెప్పారు, అలాగే విశాఖపట్నం ప్రజల గురండి. విశాఖపట్నం నుండి ఇంకో ట్రైన్ కూడా స్టార్ట్ చేశాము, అది పంచజ్యోతిర్లింగాలు, అంటే ఉజ్జయిని, సోమనాథ్, ద్వారక, నాసిక్, త్రయంబకేశ్కు ఈ పంచజ్యోతిర్లింగాలతో పాటు షిరిడి దర్శనం కూడా చేయించుకొని తీసుకొస్తాం. అయితే ఈ బండి అంటే విశాఖపట్నంలోనే బయలుదేరుతుంది, మళ్ళీ విశాఖపట్నం వచ్చి ఆగుతుంది అన్నమాట. కాబట్టి భారత్ దర్శన్లో సార్ చెప్పినట్టు ప్రతి ఫెసిలిటీ ఈ బండిలో కూడా ఉంటుంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలందరూ మన వాళ్ళ గురించి వేసిన బండి కాబట్టి వినియోగించగలని కోరుతున్నాను.